హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో వన్ మోర్ ఎపిసోడ్ ఆన్ మార్కెట్ అప్డేట్ అండి సో ఇప్పుడైతే నిఫ్టీ ఒక రేంజ్లో అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ట్రేడ్ అయితే అవుతోంది సో రైట్ నవ్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అబౌవ్లోనే మనకి మార్కెట్ వన్ థర్టీ నైన్ పాయింట్స్తో ట్రేడ్ అవుతూ ఉంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఎయిటీ వన్ థౌజండ్ దగ్గరలో ట్రేడ్ అవుతుందండి సో సో ఈ రేంజ్ ఒక ఇప్పటివరకు రేంజ్ చూసుకున్నట్లయితే మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర మంచి సపోర్ట్ ఉంటే రెసిస్టెన్స్ అయితే ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి సో వాట్ ఎల్స్ హ్యాప్నింగ్ అయితే ఐపీఓ లిస్టింగ్స్ అయితే ఇంకా హ్యూజ్ లిస్టింగ్ అంటే నైంటీ పర్సెంట్ గేన్స్తో అయితే ఇంకా లిస్ట్ అవుతున్నాయండి సో ఈరోజు మనం లిస్టింగ్స్ చూసుకుంటే సరస్వతి శారీ డిపో అనే కంపెనీ లిస్టింగ్ వన్ సిక్స్టీకి అండ్ ఇష్యూ ప్రైస్ అయితే వన్ నైంటీ ఫోర్కి ట్రే వన్ నైంటీ ఫోర్కి ఇష్యూ లిస్టింగ్ అనేది అయ్యిందండి అలానే పాస్ట్రాన్ ఎనర్జీ అనే కంపెనీ ఆల్మోస్ట్ ఫో ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే లిస్ట్ అయిందండి టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ రూపీస్కి ఐపీఓ ఇష్యూ ప్రైస్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ వరకు అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గేమ్స్తో లిస్ట్ అయింది అలానే సన్ లైఫ్ రీసైక్లింగ్ అనే కంపెనీ కూడా మనకి వన్ నాట్ వన్ నాట్ ఫైవ్ ఇష్యూ ప్రైస్ అయితే వన్ నైంటీ నైన్ అంటే ఇది కూడా ఎయిటీ పర్సెంట్ అబౌతోనే మనకి లిస్టింగ్ గేమ్స్తో ఇష్యూ అనేది మనకి కనిపిస్తుందండి సో లాట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇన్ ఐపీఓస్ అండ్ ఐపీఓ లిస్టింగ్లో అయితే మనకి చాలా ఎక్కువ అంటే యాక్షన్ అనేది ఎక్కువగా ఈ లిస్టింగ్ అండ్ ఐపీఓస్లోనే మనకి బాగా కనిపిస్తుంది సో దాని మీద కూడా మీరు ఫోకస్ చేసుకోవచ్చు ఎవరైతే హై రిస్కి ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే దీని మీద కూడా చూసుకోవచ్చు అండి సో నా అదర్ ఆపర్చునిటీస్ మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది గ్లోబల్లో అయితే మనం చూస్తే అక్కడ యుఎస్లో కొంచెం ఈ ఫియర్స్ ఏవైతే ఈ రెసిషన్ ఫియర్స్ ఉన్నాయో కొంచెం ఈజీ అయిందండి ఈసారి ఎలా అయినా యూఎస్ ఫెడరేట్ కట్ అనేది వస్తుందని మన ఏషియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ పాజిటివ్గా వెళ్తున్నాయి ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్లుగా ఇన్ఫ్లేషన్ అనేది ఫోర్ పర్సెంట్ బిలో వచ్చింది అలానే ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్ హై కట్ అనేది ఈ ఆర్బీఐ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఫోర్ పర్సెంట్ బిలోనే మనకి కనిపించింది సో ఆర్ ఆల్ పాజిటివ్ న్యూస్తో మార్కెట్స్ అనేది మళ్ళీ ఆల్ టైమ్ హై అయిన ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ని బ్రేక్ చేస్తాయేమో చూడాలండి ఇంకా అనదర్ థింగ్ ఏంటంటే ఈ ఇజ్రాయెల్ యూఎస్ పీ స్టాక్స్ అయితే వెళ్ళి అక్కడ సీజ్ ఫైర్ అనేది జరుగుతుందండి సో అది చాలా వరకు వాళ్ళు ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసినట్టుగా గాజాలో సీజ్ ఫైర్ అనేది సో దానివల్ల ఆయిల్ ప్రైజెస్ అనేది సెవెంటీ సెవెన్ డాలర్స్ పర్ బ్యారెల్ అంటే త్రీ పర్సెంట్ వరకు కట్ అయిందండి సో అది అన్ని బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇలాంటి ఆయిల్ కంపెనీస్కి పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయండి అలానే పిఎస్యూ స్టాక్స్ కూడా ఇంకొంచెం పిఎస్ డా ఎస్బిఐ ఇలాంటి స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి